చంద్రబాబు చే 3000 రూపాయలకు మోసపోవడక్క 20 రోజులు ఓపికపట్టక్క మనందరి ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుందాం అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం అక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ఆ ప్రతి అక్కకు చెప్పండి అక్క అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల్ని కేవలం మనం బడులకు పంపిస్తే చాలు బడికి పంపించినందుకు సంవత్సరానికి అన్న 15000 రూపాయలు మన చేతుల్లో పెడతాడు అని ప్రతి అక్కకు చెప్పండి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి బాబు ఇచ్చే చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క ఈరోజు మన పిల్లలను మనం ఆస్తులు అమ్ముకుంటే కానీ ఇంజనీర్లుగా చదివించలేకపోతా ఉన్నాం డాక్టర్లు చేయలేకపోతా ఉన్నాం మన పేదరికం నుంచి మనం బయటకు వచ్చే పరిస్థితి ఇవాళ ఎక్కడా కనిపించడం లేదక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క 20 రోజులు ఓపిక పట్టక్క అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం ఆ తర్వాత ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడక్క మన పిల్లల్లో ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క 20 రోజులు ఓపిక పట్టక్క అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం ఆ తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఎన్నికల నాటి వరకు ఎంతైతే రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలు మొత్తం రుణాలంతా కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతులకి అందిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి అంతేకాదు ఆ ప్రతి అక్కకు ఆ ప్రతి చెల్లెమ్మకు ఇంకొక మాట కూడా చెప్పండి అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క ఈరోజు మనకు బ్యాంకులు సున్నా వడ్డీలకు డబ్బులు ఇవ్వడం లేదు మనకి ఇవాళ సున్నా వడ్డీకి డబ్బులు ఇవ్వని పరిస్థితి ఇవాళ బ్యాంకుల్లో కనిపిస్తుంది ఈ పరిస్థితి మావరాలి అని అంటే అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ సున్నా వడ్డీకే రుణాలు ఇప్పించే కార్యక్రమం చేస్తాడు ప్రతి అక్కను చెల్లెమ్మను అన్న లక్షాధికారిగా చేస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోయేదక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న పేదరికంలో ఉండి అల్లాడుతూ ఉన్న ఆ బీసీ అక్కలకు చెప్పండి ఆ ఎస్సీ అక్కలకు చెప్పండి ఆ ఎస్టీ అక్కలకు చెప్పండి ఆ మైనారిటీ అక్కలకు చెప్పండి అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క 20 రోజులు ఓపిక పడదామక్క అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామక్క ఆ తర్వాత 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న ఆ ప్రతి అక్కకు అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయితో అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు ప్రతి అక్క చేతిలోనూ 75000 రూపాయలు పెడతా పెట్టబోతా ఉన్నాడు అన్న 4 దఫాల్లో అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి అక్కలకు చెప్పండి చెల్లెమ్మలకు చెప్పండి వాళ్ళను లక్షాధికారిగా చెయ్యాలి అన్న దృఢంతో వస్తా ఉన్నాడన్న రాజన్న రాజ్యంలో అక్క చెల్లెమ్మలకు మంచి రోజులు చూశాం మళ్ళీ ఆ రోజులు రాజన్న కొడుకు జగనన్న రాజ్యంలోనే చూస్తాము అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్నకు చెప్పండి అన్న 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం రుణాలు మాఫీ చేస్తారన్నాడు మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు అది మోసం చేశాడు 5 సంవత్సరాలుగా గిట్టుబాటు ధర లేవు అల్లాడుతా ఉన్నామన్నా అని ప్రతి రైతన్నకు చెప్పండి చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోయొద్దన్న అన్నను ముఖ్యమంత్రి చేసుకుందామన్నా ఆ తర్వాత అన్న వ్యవసాయానికి పెట్టుబడి కోసం ఏ రైతన్నా కూడా అవస్థ పడకుండా మే మాసం వచ్చేసరికి అన్న సంవత్సరానికి 12500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనే పెడతాడు పెట్టుబడి కోసం ఉచితంగా పెడతాడు అన్న 50000 రూపాయలు ఇస్తాడు రైతన్న కోసము అని చెప్పి పెట్టుబడి కోసము అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి ఆ రైతన్నకు చెప్పండి అన్న అన్న ముఖ్యమంత్రి చేసుకుందాం అన్న పాలనలో గిట్టుబాటు ధరలకు గ్యారంటీ ఇస్తాడన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి గ్రామాలలో ఉన్న ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి ప్రతి తాత దగ్గరికి వెళ్ళి అడగండి అవ్వ తాత 3 నెలల కిందట మీ పెన్షన్ ఎంత వచ్చేది అని ఆ అవ్వని అడగండి ఆ అవ్వ మీతో అంటుంది ఇలా అంటుంది వచ్చేది కాదు అని లేకపోతే ఆ అవ్వ అంటుంది ఇలా 1000 రూపాయలు అని చెప్పి ఇలా చెయ్యి చూపిస్తుంది అప్పుడు ఆ అవ్వని అడగండి
అప్పుడు ఆ తాతను అడగండి, అవ్వా అవ్వా ఇదే ఎన్నికలు రాకపోయి ఉంటే, ఇదే జగనన్న 2000 ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు 2000 రూపాయలు ఇచ్చేవాడేనా అని చెప్పి ప్రతి అవ్వను అడగండి, ప్రతి తాతను అడగండి, ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ఆ ప్రతి తాతకు చెప్పండి, 20 రోజులు ఓపిక పట్టవా, అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం, చంద్రబాబు నాయుడు గారు మోసాలకు మోసపోవద్దు, ఆ తర్వాత పెన్షన్ అన్న 3000కు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, పరిస్థితులు మార్చుకుందాం, నవరత్నాలతో ప్రతి పేదవాడికి మంచి జరుగుతుంది అని చెప్పి గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి ఇవన్నీ నేను ప్రతి ఇంటికి తీసుకొని పొమ్మని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని కోరుతా ఉన్నాను. అప్పల రాజు మీ అందరికీ పరిచయస్తుడు, డాక్టరు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచివాడు, మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు అప్పల రాజుపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. అదే రకంగా ఎంపీ అభ్యర్థిగా మన పార్టీ తరఫున శ్రీను నిలబెడతా ఉన్నాము. శ్రీను కూడా మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, తనపై కూడా మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశస్సులు తనపై కూడా ఉంచవలసిందిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా ఓటు వేసి గెలిపించవలసిందిగా సవినయంగా 2 చేతులు ఎత్తి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. మన పార్టీ గుర్తు ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నేను గుర్తును చూపిస్తా, దాని నుంచి గుర్తును చూడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. మన గుర్తు ఫ్యాన్ అక్క అక్కడ, మన గుర్తు ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్నా, మన గుర్తు ఫ్యాన్ అన్నా, అక్కడన్నా అక్కలే, మన గుర్తు ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అమ్మ, మన గుర్తు ఫ్యాన్ అమ్మ, అమ్మా ఫ్యాన్ అమ్మా, ఇక్కడమ్మా ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అక్క, గుర్తు ఫ్యాన్ అక్క, అవ్వా గుర్తు ఫ్యాన్ అవ్వా, మర్చిపోతున్నావా ముగ్గురవ్వలు, ఫ్యాన్ అవ్వా, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అమ్మ, అవ్వా ఫ్యాన్ అవ్వా, కళ్ళజోడు పెట్టుకున్నావా, మర్చిపోతున్నావా, ఫ్యాన్ అమ్మ.